మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. సో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. కావలసినవి ఇంగ్రీడియంట్స్: పన్నీర్ 200 grams, 4 మీడియం సైజ్ టొమాటోస్, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 మీడియం సైజ్ క్యాప్సికమ్, 2 గ్రీన్ చిల్లీ, 2 రెడ్ చిల్లీ, 2 inch జింజర్, 4 to 5 గార్లిక్, పెరుగు లేదా క్రీమ్, హోల్ గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరి మేతి, 1/2 స్పూన్ షుగర్, కొత్తిమీర. ముందుగా ఆనియన్ క్యాప్సికమ్ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ లేయర్స్ అన్ని విడగొట్టుకొని ఇంకొక ఆనియన్ పొడిగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్. ముందుగా మూకుడు పెట్టుకొని, మూకుడు వేడయ్యాక 1 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం వేడయ్యాక పొడిగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత టొమాటోలు కూడా పొడుగ్గానే కట్ చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసిన టొమాటోలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకొని 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఇంచీలు 4 అల్లం ముక్కలు కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, ఇవి వేసినవన్నీ టమాటో, ఆనియన్, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ బాగా మగ్గే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని టమాటా ఉడికిందో లేదో చూసుకోవాలి. టమాటాలు బాగా మగ్గాక వేరేగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ చల్లార్చుకోవాలి. చల్లారిన టమాటోస్ మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలి. మళ్ళీ ఇంకో మూకుడు తీసుకొని మన కర్రీ మొత్తం చేసుకోవడానికి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కట్ చేసుకుని పెట్టిన ఆనియన్, క్యాప్సికమ్ ఒక దాని తర్వాత ఒకటి ఫస్ట్ ఆనియన్ వేసుకొని జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని పక్కన తీసేయాలి. మళ్ళీ క్యాప్సికమ్, సేమ్ క్యాప్సికమ్ కూడా అలా ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక 2 సెకండ్స్. ఎక్కువ ఫ్రై చేయకండి, క్రంచీగా ఉంటేనే బాగుంటాయి ఆనియన్, క్యాప్సికమ్ రెండు. అలా ఫ్రై చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మసాలాలు తీసుకోవాలి: ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, షాజీరా, యాలక్కాయలు, చెక్క, లవంగ, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోకి వాటి ఫ్లేవర్ అంతా వెళ్ళేంత వరకు. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మన పౌడర్స్ ఏవైతే తీసుకున్నామో అవన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పంచదార, కసూరి మేతి మాత్రం లాస్ట్లో వేసుకోవాలి కర్రీ అంతా అయిపోయే మధ్యలో. ఇవన్నీ వేసుకొని బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చి మసాలాల్లోంచి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక ఈ టమాటో పేస్ట్ కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఆ టమాటో పేస్ట్కి మసాలా అంతా బాగా పట్టేంత వరకు కలుపుకొని మనకి ఎంత థిక్నెస్ అయితే కావాలో అంత వాటర్ మనం వేసుకోవాలి ఇందులో. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు
మూత పెట్టుకోవాలి. టమాటాలో ఉన్న పచ్చితనం అంతా పోయేంత వరకు మూత తీసుకో. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 3 స్పూన్లు పెద్ద స్పూన్లతో 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇక్కడ పెరుగైనా వేసుకోవచ్చు లేదా క్రీమ్ అయినా వేసుకోవచ్చు. నేను పెరుగు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా పెరుగు అంతా విరిగిపోకుండా కలుపుకొని పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఉడకకూడదు, అలాగని చెప్పి ఫ్రై అవ్వకూడదు, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. అలా కలుపుకున్న తర్వాత మన పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. అవి వేసుకొని మూత పెట్టాలి. అలాగైతే ఈ ఫ్లేవర్స్ అన్ని పన్నీర్ ముక్క లోపల వరకు వెళ్తాయి. పన్నీర్ తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది, కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. అలా ఉడికాక మనం ముందుగా తీసుకున్న షుగరు, కసూరి మెంతి ఆ రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసేంత వరకు. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికము, ఆనియన్ జస్ట్ ఒక 10 సెకండ్స్, అది కూడా ఇందులో ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి. అలా రెండు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఇక్కడ వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొత్త ఫ్లేవర్ అంతా కర్రీ మొత్తానికి పడుతుంది, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఈ మూడు వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత పెద్ద స్పూన్తో నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నా. అలా వేసుకున్న తర్వాత నెయ్యి అంతా కర్రీ మొత్తం కలిసి నెయ్యి ఫ్లేవర్ కర్రీలో మొత్తం వెళ్ళేంత వరకు కలుపుకొని ఒక 3 to 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ అంతా పైకి తేలే వరకు కర్రీని మొత్తం కుక్ చేసుకుంటే కర్రీలో ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి, పచ్చివాసన ఉండదు. అంతే, ఎంతో ఈజీగా చేసుకునే రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ మన ఇంట్లోనే రెడీ. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.